కోట్లను చూపించారు కానీ కాగ్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా ఎక్స్‌పెండిచర్ 254,525 కోట్లు అంటే దాదాపు 7000 కోట్లు ఎక్స్‌పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ చూస్తుంటే మొత్తంగా తప్పుల తరకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపర్చిండ్రు వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి ఈ కనబడతా ఉంది అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేయము తెలంగాణ వాటా అంటే 1956 57 నుంచి 2013 14 వరకు 41.68% ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్క తీసినారు ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి 69 లో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిదులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ ను అమలు చేయకపోవడం వల్లనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ గాని సుప్రీం కోర్ట్ జడ్జ్ వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ గాని బిపిఆర్ విఠల్ గారి రిపోర్ట్ గాని అన్ని రిపోర్ట్లల్లో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష అందులోనే చూసినట్టయితే ఒకసారి కుమార్ లలిత్ కమిటీ 1956-68 పీరియడ్ లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ 102 కోట్లు అయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ 34.09 కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా వారు మరి జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్ లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు 41.68% తెలంగాణలో ఖర్చు పెట్టారు అనే లెక్కలైతే చూపించారు ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరేందంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటట్టు ఒక ప్రయత్నం చేశారు విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పమంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపిమంటే చూపిస్తా అందులో నేను ఎందుకంటే అలా బోధల్చుకోలేదు సో అధ్యక్ష ఈ మొత్తంగా ఈ రిపోర్ట్ ఆబ్జెక్షన్ సార్ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ సార్ సార్ సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారు సీనియర్ శాసనసభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజను సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో అపోగల ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విడ్రా ద వర్డ్ సార్ అదే ఎక్స్పెంజ్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఇక్కడ సార్ పేర్లు చెప్పమంటారా మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పానే తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని తప్పుపట్టచ్చో లేదా గత ప్రభుత్వాన్ని తప్పుపట్టచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసి ఉంటారు ఒక కన్వీనియంట్గా దీన్ని తయారు చేసినారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాలు కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు
నార్మల్ గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం. కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసీప్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో. కానీ ఇందులో ఆ టేబుల్ ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసీప్ట్స్, అది కూడా ఒక కరోనా ఇయర్ 2021-22 కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు. డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం 5వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష. అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాల్లోకి మళ్ళీ పోతే కావాలంటే ఈ టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంట్లో అనేక విషయాల్లో అప్పుల విషయంలో కూడా వాస్తవానికి మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే 2022-23 నాటికి 537,013 కోట్ల రూపాయల అప్పు. మరి అదేవిధంగా కర్ణాటక కూడా 535,157 కోట్ల రూపాయలు,